మస్ట్ షేడ్స్ ఉన్నాయి నీలో అనే సినిమా అమెజాన్ ఫ్రేమ్లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల అయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు అనిపించింది ఈ సినిమాలో పెద్దగా స్టోరీ అయితే ఏం లేదు హీరో గోడవల మీద పెయింటింగ్ వేసుకుంటూ ఉండడం వల్ల అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వదిలేసి దాని దానివల్ల హట్ అయిన హీరో ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ పెడతాడు ఫోటోషాప్ ఎలా నేర్చుకున్నాడు ఫ్లెక్స్ షాప్ ని ఎలా నడిపించాడు అనేది సినిమా ముందుగా అయితే ఈ సినిమా టైటిల్ కి సినిమాకి అస్సలు సంబంధం లేదు ఆ టైటిల్ వినప్పుడు అయితే ఈ సినిమా ఏదో ఫన్ గా ఉంటుంది అనిపించింది కానీ ఈ సినిమా చూసాక మాత్రం సినిమాలో పెద్దగా ఫన్ అయితే కనిపించలేదు ఇంకెలా సాఫీగా సాగే సినిమా తీద్దాం అనుకున్నప్పుడు దానికి తగ్గ టైటిల్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది ఇక సినిమాలో ఎక్కడ కూడా బాగా అనిపించే ఏమో కనిపించవు సాఫీగా సినిమా అలా వెళ్తూ ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తో లవ్ స్టోరీ ఫోటోషాప్ నేర్చుకోవడంతోనే సరిపోతుంది ఇంకా అలా వచ్చే సీన్స్ మరీ ఎక్కువ బోర్ కొట్టవు కానీ పర్వాలేదు అన్నట్టుగా అలా వెళ్తాయి ఇంకా సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరో ఫ్లిక్ షాప్ పెడితే అందులో చిన్న ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం కవర్ చేసుకుంటూ పనిచేసే సీన్స్ అయితే కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి ఇంకా సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి అయితే చాలా రొటీన్ గా కొన్ని సినిమాల్లో చూసినట్టుగానే ఉంటూ బాగా లెంతీగా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక సినిమా స్టార్టింగ్ లో వచ్చే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఈ సినిమాలో మంచి మెస్ మెసేజ్ ఏదైనా ఇస్తారేమో అనిపించింది కానీ అలా అయితే అస్సలు ట్రై చేయలేదు ఇంకా ఈ సినిమా సేపు నాకైతే సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కాకుండా యూట్యూబ్ లో ఉన్న వెబ్ సిరీస్ లాంటి దాన్ని చూస్తున్నాం అనిపించింది ఇంకా సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి ఇంకా మెయిన్లీడ్గా చేసిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఫైనల్గా ఈ సినిమా ఇలా ఉంటుందని కనుక ఫిక్స్ అయ్యి సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి